ఆపరేషన్ చూపించడం కోసం చేస్తారు, కార్డినేషన్ సక్సెస్ రాక అతను పేషెంట్ హలో అదే ఇప్పుడేమన్నా ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ చూసి రావడం జరిగిందనమాట. అంటే పుల్వామా అటాక్ ని మనకి చూపించడం కోసం ఏరియల్ స్ట్రైక్స్ అసలు ఎలా జరిగినాయి, ఏం జరిగింది అన్న స్టోరీతో ఆ ఏరియల్ స్ట్రైక్ ని ఆ పుల్వామా అటాక్ ని మనకి చూపించడం మాత్రం కొంచెం సిన్సియర్ గానే చూపిస్తున్నట్టు మనకి చూపిస్తూ, ఇంకా ఈ సినిమాలో పెట్టుకున్న మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని అలాంగ్ విత్ దట్ ఏరియల్ స్ట్రైక్స్ ఇవన్నీ మనకి కొంచెం ఇప్పుడు పేషెంట్ పరిస్థితి ఏంటమ్మా అనేటట్టు అలా అనిపించినాయి అనమాట సినిమా చూసేటప్పుడు. ఫస్ట్ హాఫ్ లో మనకి కనిపించే కొంతమంది క్యారెక్టర్స్ వాళ్ళు హిందీలో మాట్లాడితే వీళ్ళు తెలుగులో డబ్ చేశారా, తెలుగులో మాట్లాడితే హిందీలో డబ్ చేద్దాం అని చెప్పి కన్వీనియంట్ గా అలా డబ్ చేశారా, లేకపోతే వీళ్ళ చేత ఏదో ఒకటి మాట్లాడించేసి దాన్ని తెలుగులో డబ్ చేశారా అన్నట్టు రెండు మూడు క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట. అది మనకి చూడగానే మనం బాబా ఇదేంటిది క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి, సినిమా ఏంటిలాగా ఎలా వెళ్తుంది ముందుకి అన్నట్టు కొంచెం మనకి ఎక్కడో కొడుతుందా అన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే దాని తర్వాత సినిమాని కొంచెం సిన్సియర్ గానే ముందుకు తీసుకెళ్తున్నట్టు తీసుకెళ్లి మధ్యలో ఆ లవ్ స్టోరీ యాంగిల్ మనం అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ఎందుకు పెట్టారో తెలియదు కానీ ఆ లవ్ స్టోరీ యాంగిల్ ని ప్రెజెంట్ నుంచి పాస్ట్ కి, పాస్ట్ నుంచి కరెంట్ కి, కరెంట్ నుంచి ఫ్యూచర్ కి అన్నట్టు అటు ఇటు ఇటు అటు డేట్లు మార్చుకుంటూ తిప్పుతూ ఉంటారు అనమాట. ఇంకా ఫస్ట్ హాఫ్ లో పుల్వామా అటాక్ ని చూపించడం మాత్రం చాలా సిన్సియర్ గా చూపించారు, అది కొంచెం మనకి గుండెలకు గుచ్చుకునేలాగానే చూపించారు ఆ ఒక్క ఎపిసోడ్ అని చెప్పాలి. కానీ అక్కడ అంత సీరియస్ ఎపిసోడ్ జరిగిన తర్వాత కూడా కామెడీ కాన్వర్సేషన్స్ ఏమిటో, మరి ఆ కాన్వర్సేషన్స్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో, మరి మన ఎయిర్ పైలట్స్ ఇలా మాట్లాడుకుంటారని మనకి ఎందుకు చూపించాల్సి వచ్చిందో నాకైతే అర్థం కాలేదనమాట. ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ ఏరియల్ స్ట్రైక్ ని కొంచెం బాగానే చూపిస్తున్నారా ఏమిటి అనేటట్టు ఎండ్ చేస్తారు. సెకండ్ హాఫ్ లో యాక్చువల్ గా కంప్లీట్ ఏరియల్ యాక్షన్ ఉంటది, కాకపోతే ఆ ఏరియల్ యాక్షన్ ని కొంచెం చాలా హడావిడిగా లేకపోతే నైట్ టైం చూపించడం వల్ల, మరి ఆ క్లౌడ్స్ లో చూపించడం వల్ల, ఆ విఎఫ్ఎక్స్ వల్ల, లేకపోతే ఆ క్లోజ్అప్స్ వల్ల, మన వాళ్ళు పెట్టే ఆ ఎక్స్ప్రెషన్స్ వల్ల, అక్కడ జరిగే డైలాగ్స్ వల్ల, ఆ డైలాగ్ ఎక్స్చేంజ్ వల్ల, ఆర్టిస్టులు ఎక్స్ప్రెషన్ డైలాగ్ డెలివరీ ఒక రకంగా ఉంటే అక్కడ వచ్చే డబ్బింగ్ వల్ల నాకు తెలియదు కానీ చాలా క్లమ్జీగా అనిపించినట్టు నాకైతే అనిపించింది అనమాట సెకండ్ హాఫ్ లో వచ్చే ఏరియల్ యాక్షన్ మొత్తం. కాకపోతే మన వాళ్ళు ఏం చేశారు, పాకిస్తాన్ ఏమి చేసింది అన్న కైండ్ ఆఫ్ స్టోరీ మనకి ఓహో ఇలా జరిగిందా అని అర్థం చేసుకునేటట్టు చూపించడానికి ఒక ప్రయత్నం అయితే చేశారు అనేటట్టు సెకండ్ హాఫ్ లో చూపిస్తారనమాట. పాకిస్తాన్ ఆర్మీని, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు మాట్లాడుకునే భాషని, వాళ్ళ మధ్యలో జరిగే సంభాషణని మాత్రం అబ్బా పాకిస్తాన్ వాళ్ళని ఎంత ఘోరంగా ఈ మధ్యకాలంలో మనం ఏ సినిమాలో చూడలేదురా బాబు అనేటట్టు వాళ్ళని అలా చూపిస్తారనమాట. సినిమా సెకండ్ హాఫ్ లో లాస్ట్ క్లైమాక్స్ లో అసలు మనల్ అందరినీ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ లో కూర్చోబెడుతున్నావా ఏమిటి అనేటట్టు ఒక ఎపిసోడ్ పెట్టారు. ఆ ఎపిసోడ్ మనల్ని ఎమోషనల్ గా టచ్ చేసి జరుగుతున్నారో ఏమిటో గానీ అక్కడ ఏం జరుగుతుందో మనకి తెలిసిపోవడం వల్ల ఆడియన్స్ మాత్రం కుర్చీల్లోంచి కింద కూర్చొని మరి ఓహో వాటే వాటే అన్నట్టు చప్పట్లు కొట్టుకునేటట్టు ఆ ఎపిసోడ్ అలా అనిపించింది అనమాట. ఈ సినిమాలో పోస్ట్ క్రెడిట్ సీన్ అన్నట్టు కూడా ఒక క్రెడిట్ సీన్ పెట్టుకున్నారనమాట. ఆ క్రెడిట్ సీన్ కూడా ఈ సినిమాకి మరి అలా పెట్టాల్సి వచ్చిందో అన్నట్టు అనిపించింది. ఈ సినిమాలో మన రుద్ర పర్ఫార్మెన్స్ అంటే మన వన్ తేజ్ కొంచెం సిన్సియర్ గానే పర్ఫామ్ చేశాడు కానీ ఇరక్ కొట్టేశాడు పర్ఫార్మెన్స్ అన్నట్టు అయితే నాకు అనిపించలేదు. ఇంకా మన హీరోయిన్ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రుద్ర 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 ప్లీజ్ బ్రేక్ ద మిషన్ రుద్ర 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 అనుకుంటూ అలా పిలవడానికే తప్ప అటు ఎక్స్ప్రెషన్స్ పరంగాను ఇటు ఎమోషన్ పరంగాను ఆ లవ్ స్టోరీ పరంగాను మనకి ఎటువంటి ఫీలింగ్స్ కలిగించినట్టు ఆ అమ్మాయి అలా ఉందన్నమాట. నవదీప్ ని జస్ట్ అలా ఫోటో ఇక్కడ పక్కన ఫోటో వేసాం కదా అలా ఫోటోలో కనిపిస్తుంటాడు అంతే, అంతకుమించి మనకు నవదీప్ ఈ సినిమాలో ప్రెజెన్స్ లేదు. యష్ అని చెప్పి మరి మనవాడిని బాలీవుడ్ నుంచి ఎందుకు తెచ్చుకున్నారో, మన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరా క్యారెక్టర్ ప్లే చేయడం నాకు తెలియదు కానీ ఇతను వచ్చినప్పుడల్లా అసలు ఆ లిప్ సింక్ లేని డబ్బింగ్ అతను ఎక్స్ప్రెషన్స్ కామెడీ కోసం అతను చేసే ప్రయత్నం అదంతా మాత్రం ఈ సినిమాకి ఈ క్యారెక్టర్ కి అసలు పొంతనే లేదు కదరా నాయన ఈడోడరా బాబు అనేటట్టు నాకైతే అనిపించింది. ఇంకా ఈ సినిమాలో మనం మిక్కీ జే ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మరి అంత థంపింగ్ గా ఉంది అన్నట్టు నాకైతే అనిపించలేదు, జస్ట్ ఆ వందే మాత్రం ట్యూన్ తప్ప మనకు అసలు ఏం జరుగుతుంది, ఫైట్ కిందకి వెళ్తుందా పక్కకి వెళ్తుందా ఇటు పక్కకి వెళ్తుందా అటు పక్కకి వెళ్తుందా అని చెప్పడం కోసం చాలా క్లియర్ గా ఎక్స్ప్రెషన్స్ చేంజెస్ అవుతూ ఉంటాయి అనమాట. కిందకి వెళ్ళేటప్పుడు పైకి వెళ్ళేటప్పుడు అని చెప్పి మన వాళ్ళు అలా తిరిగిపోతూ ఆ ఫ్లైట్ ని ఆ జెట్ ఫ్లైట్ ని అలా నడిపిస్తూ ఉంటారనమాట. మన వాళ్ళకి డైలాగ్ చాలా పవర్ఫుల్ గా ఉంది లేదా కొంచెం రొమాంటిక్ గా ఉంది, కొంచెం డైలాగ్ ఎక్స్చేంజ్ చేయాలి అనుకున్నప్పుడల్లా టపక్ అని చెప్పి ఆ మాస్క్ తీసేసి ఓ డైలాగ్ అలా వేసి పటక్ అని చెప్పి ఆ మాస్క్ వేసుకుని మళ్ళీ బుచ్చుక్ అని చెప్పి ఆ జెట్ ప్లేన్ ని అలా తీసుకెళ్లిపోతూ ఉంటారనమాట. ఆ ఏరియల్ యాక్షన్ జరిగేటప్పుడు అంత అడ్రిలిన్ రష్ మనలో క్రియేట్ చేసేటట్టు గాని అక్కడ హీరో క్యారెక్టరైజేషన్ లో అబ్బా వాట్ ఏ పవర్ఫుల్ హీరో క్యారెక్టరైజేషన్ అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ మనకి జనరేట్ చేసేటట్టు కానీ అక్కడ హీరోకి హీరోయిన్ కి మధ్యలో వచ్చే ఆ కైండ్ ఆఫ్ ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ లాగా చూపించిన లవ్ స్టోరీలో మనకి కలిగే కైండ్ ఆఫ్ ఎమోషన్ కానీ అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే
ఈ ఏరియల్ యాక్షన్ లో పాకిస్తాన్ ఇండియా వీళ్ళిద్దరి మధ్యలో కొట్టుకుంటుంటే మనకి అసలు ఒక పేట్రియాటిక్ ఫీలింగ్, అసలు వాట్ ఏ కమ్ ఆన్ ఇండియా అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ కానీ జనరేట్ అవ్వలేదు ఏమో అని నాకైతే అనిపించింది. మీరు కనుక ఈ సినిమాని చూడాలి అనుకుంటే కంప్లీట్ గా మీ ఎక్స్పెక్టేషన్స్ ని అండర్ ద ర్యాప్స్ పెట్టేసుకొని ఏరియల్ యాక్షన్ ని మన వాళ్ళు ఎలా చూపించారు అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ తో మాత్రమే ఫైటర్ తో అసలు ఎటువంటి కంపారిజన్ లేకుండా ఫైటర్ ని థియేటర్ నుంచి బయట వదిలేసి ఈ సినిమా లోపలికి వెళ్ళి మీరు చూడండి అని నేను మీకు మనవి చేసుకుంటున్నాను అనమాట. ఇప్పటికి కూడా మీరు సినిమా పిచ్చర్ కనుక సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి. మోర్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ రివ్యూస్ ఆర్ కమింగ్ వెరీ సూన్. చిన్న సినిమా పిచ్చర్ కూడా సబ్స్క్రైబ్ అయిపోండి. ఇంటర్వ్యూస్ ఆర్ కమింగ్ వెరీ సూన్ చిన్న సినిమా పిచ్చర్. సో మొత్తం కదనమాట, ఆపరేషన్ పరిస్థితి ఏంటో నాకు తెలియదు కానీ పేషెంట్ పరిస్థితి మాత్రం పేషెంట్ పరిస్థితి ఇంకేం మాడతాం ఇంకేం మాడతాం ఇంత మాట అంటారు ఇంకేం మాడతాం పేషెంట్.